హాయ్ అండి, ఈ రోజు వీడియోలో ఇంకొన్ని డౌట్స్ కి క్లారిఫికేషన్ చెప్తాను. అంతకంటే ముందు మార్నింగ్ ఒక వీడియో పెట్టానండి, అంబ్రిల్లా అప్ అండ్ డౌన్ వచ్చేటట్టు. ఒకసారి చూడండి, ఎందుకంటే మీరు పేపర్ మీద చూపిస్తే అర్థం కావట్లేదు అని చెప్పేసి నేను క్లాత్ కొని తెచ్చానమాట. కొంచెం తక్కువ రేటు క్లాత్లు అమ్ముతారు, పాలిస్టర్ క్లాత్లు, మీటర్ వచ్చేసి ఒక 15 రూపీస్ అలా ఉంటది అనమాట. నేను ఒక 2-3 మీటర్లు తెచ్చుకుని పెట్టుకుని పక్కన పెట్టుకున్నాను. మీరు అలా వీడియోస్ చూడకపోతే మళ్ళీ నేను క్లాత్లు తీసుకురావాలంటే డబ్బులు రావాలి కదా, ఇన్కమ్ అనేది. సో చూడండి, నేను అంబ్రిల్లా కట్ చేసేటప్పుడు 2 పీసులు వస్తాయి, ఫ్రంట్ బ్యాక్. ఫ్రంట్ కేమో మనకి తక్కువ పెట్టేసి హైట్ కట్ చేయాలి, వెనకాల నార్మల్ గా ఉంటుంది, అప్పుడు అప్ అండ్ డౌన్ వస్తాయి అనమాట. అర్థమైంది కదా? ఒకసారి చూసి మీరు కామెంట్ చేయండి. ఎక్కడైనా ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ నేను వీడియో రూపంలో చెప్తాను. ఫస్ట్ అయితే మన ఫస్ట్ కామెంట్ అయితే చూద్దాము. హాయ్ అండి, బ్లౌజ్ లో ఫ్రంట్ నెక్ ఖర్చుతో కలిపి తీసుకోవాలా? అండ్ బ్లౌజ్ వన్ సైడ్ కి వెళ్తుంది, వేసుకున్నాక ఎలాగా ఎందుకు వస్తుంది? స్టిచ్చింగ్ బాగా చేస్తాను, తెలియడం లేదు ఎక్కడ మిస్టేక్ జరిగిందో. ఫస్ట్ వచ్చేసి ఖర్చులతో కలిపి తీసుకోవాలండి. మనకి ఫ్రంట్ నెక్ చెప్తా ఉంటాను కదా మీకు, అడ్డంగా ఒక స్కేల్ పెట్టేసుకుని ఇక్కడ నుంచి ఎంత వచ్చిందో చూడండి, 7 ఇంచులు వచ్చింది. అయితే మీరు కట్ చేసేటప్పుడు ఏం చేయాలంటే, పైన షోల్డర్ కి ఖర్చులు ఉంటాయి కదా, అక్కడి నుంచి తీసుకోవాలి. ఓకేనా? అక్కడి నుంచి 7 ఇంచులు తీసుకోవాలి ఖర్చులతో కలిపి. నేను మార్కింగ్ వేసేటప్పుడు పైన ఖర్చులకి ఒక లైన్ వేస్తాను కదా, ఫస్ట్ లైన్ కింద లైన్ కాదు, ఫస్ట్ లైన్ నుంచి 7 ఇంచులకు మార్కింగ్ వేసుకుంటే కుట్టిన తర్వాత కూడా 7 ఇంచులు వస్తుంది అనమాట. మీరు చూస్తే అర్థమవుతుంది స్టిచ్చింగ్ ఛానల్లోని. ఓకేనా? తర్వాత వచ్చేసి, నేను ప్రతి వీడియో చూస్తాను సిస్, మీ వీడియోస్ తో నేను చాలా నేర్చుకున్నాను. నిన్న ఒకటి వేరే వాళ్ళ బ్లౌజ్ కుట్టాను, బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంది సక్సెస్ అవుతున్నారు తెలుసా, అది నాకు చాలా హ్యాపీగా ఉందన్నమాట. కానీ మీరు ఆ క్లాత్ కొన్ని తీసుకొచ్చి మరీ మార్నింగ్ పోస్ట్ చేశాను, మీరు అవి చూడకపోతేనే నాకు బాధగా ఉంటది. మళ్ళీ మనకి ఇన్కమ్ రావాలి, మళ్ళీ క్లాత్లు కావాలి కదా, అందుకని చెప్పేసి నేను ఇంతలాగా రిక్వెస్ట్ చేస్తున్నాను అనమాట. మొన్న పెట్టిన నెగిటివ్ కామెంట్ కి వచ్చిన డబ్బులతోటే మన క్లాత్లు తీసుకొచ్చానమాట. అలాగా మనకి డబ్బులు రన్ అవుతా ఉంటే డబ్బులు మనం దీనికి ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు, అంతే తప్ప ఇంకేం ఉద్దేశం లేదు. వీడియో చూస్తే నచ్చితే లైక్ చేయండి, ఇంకా అర్థం కాకపోతే మళ్ళీ చూపిస్తాను. ఏముంది, ఆ క్లాత్ అయిపోయింది అనుకోండి, మళ్ళీ క్లాత్ తీసుకురావాలి కదా, చూడండి. అందుకునే వీడియో చూస్తే మనకి ఇన్కమ్ వస్తుంది దాని మీద. పెద్దగా ఏమి రాదండి, 20 రూపాయలు 10 రూపాయలు రాదులే, 20-30 రూపాయలు వస్తుందండి 3 రోజులు, అలాగే 2 రోజులు చూస్తే. మనకి వ్యూస్ పెద్దగా రావట్లేదు కదా, రావట్లేదని నాకు బాధగా లేదు, చాలా మంది నేర్చుకుని వెళ్ళిపోతున్నారనే ఆనందంగా ఉందన్నమాట. సరేనా, చూసి లైక్ చేయండి. తర్వాత వచ్చేసి ఇంకొక కామెంట్ అండి, ఇది డే 14 సంబంధించి. హాయ్ సిస్టర్, నేను మీ మెథడ్ లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసి పర్ఫెక్ట్ టైలర్ అయ్యాను, కస్టమర్స్ కూడా చాలా వస్తున్నారు. బట్ హైనెక్ బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ క్రాస్ కటింగ్ పెడితే ఏదైనా ప్రాబ్లం వస్తుందా? అంటే హైనెక్ పెట్టి ఫ్రంట్ వచ్చేసి క్రాస్ పెడితే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట, అందుకనే స్ట్రెయిట్ గానే పెట్టుకుంటారు. వెనకాల హైగా వెళ్తుంది కదా, మోస్ట్లీ స్ట్రెయిట్ గానే పెట్టుకుంటారు. కానీ నేను క్రాస్ కటింగ్ కూడా పెట్టానండి, ముడతలు గురించి నాకేం చెప్పలేదు మీరు కస్టమర్లు. బాగుందని అనేవారు తప్ప ముడతలు వస్తున్నాయని ఏం అనేవారు కాదు. చాలా మందికి ముడతలు అంటే ఏంటంటే, ఇప్పుడు దీనిది ఇలా పెట్టుకున్నాను, ఇక్కడ ఒక ముడత వచ్చింది, దీని ఒక ముడతగా ఫీల్ అయిపోకూడదు అనమాట. ఇది పెద్ద ముడత ఏం కాదు, ముడతలు అంటే ఏంటి, ఇంత క్లాత్ అనేది ఉండిపోవడం, అది రాని వాళ్ళు వచ్చేది. ఇది నాకు బ్లౌజ్ రాక కాదు, ఫ్రీగా ఉండడానికి నేను లూజ్ పెట్టుకున్నాను కాబట్టి ఈ మాత్రమైనా ముడత వచ్చింది. లేదు, నేను కరెక్ట్ గా పెట్టేసుకుంటే నాకు ఊపిరి ఆడదు. నేను డ్రెస్సులు ఎప్పుడు ఫ్రీగానే వేసుకుంటాను, బ్లౌజులే కొంచెం ఫిట్టింగ్ ఇచ్చుకుంటాను, ఎందుకంటే అది ఎక్కువసేపు చీరలు కట్టుకోం కాబట్టి. సో ఇష్టాన్ని బట్టి ఉంటదండి, కస్టమర్ ఇష్టాన్ని బట్టి. ముడతలు వచ్చేస్తున్నాయంటే మనం ఏదో పర్ఫెక్ట్ కాదు అని అర్థం కాదు, మనం పర్ఫెక్టే కానీ కస్టమర్లు లూజ్ వేసుకుంటారు కాబట్టి అక్కడ ముడతల కింద కనిపిస్తుంది. అద్దినట్టు రావాలంటే బాడీకి అద్దినట్టే కట్ చేయాలి. అలాగే అందరు ఒప్పుకోరు, ఇష్టపడరు అనమాట. నేనన్నా సరే మొత్తం మీకు వీడియోలో చూపించడానికి టైట్ గా కుట్టి చూపిస్తాను ఇలా ఉంటుంది ఫిట్టింగ్ అనేది. కానీ నార్మల్ గా అయితే నేను అంత ఫిట్టింగ్ వేసుకోను అనమాట, నార్మల్ గానే వేసుకుంటాను. అక్కడక్కడ చిన్న చిన్న ఇలా వచ్చినా కూడా పెద్దగా పట్టించుకోను, మనకు కావాల్సింది మన కంఫర్ట్ లో మనం ఉండాలన్నమాట. కస్టమర్లు కూడా అలాగే ఆలోచించారు, మీరు అద్దినట్టు వేసుకోండి అని ప్రెషర్ పెట్టారనుకోండి, మళ్ళీ మన మొహాలు కూడా చూడరు అనమాట. అది వాళ్ళకి నచ్చినట్టు కుట్టండి, కస్టమర్లు వస్తారు అంతే. థ్యాంక్ యూ సో మచ్ అక్క, థ్యాంక్ యూ అండి. ఇది డే 14 అనమాట. కాలర్ డ్రెస్ చూపించండి, మీరు చెప్తే నేను కుట్టుకోవాలి అని వెయిటింగ్ చేస్తున్నాను. నేను కుట్టుకుని చూపిస్తానండి, మనకి ఎవరు రావట్లేదు కాలర్ నెక్, నేనే కుట్టుకుని చూపించి మీకు చెప్తాను. ఓకేనా? హాయ్ అక్క, అన్ని సైజుకు 2.2 పెట్టాలా? అన్ని సైజులకి పెట్టకూడదు నెక్,
ఓన్లీ 35 సైజ్ కి పెట్టాలి, 33 సైజ్ కి పెట్టాలి, 32 కి 2 పెట్టాలి నెక్ విడుతు. రెండుం పావు అనేది 40 సైజ్ లోపు వాళ్ళకి, 36 38 వాళ్ళకి. 40 వచ్చేస్తే 2.5 పెట్టాలి, ఒక్కొక్కసారి తక్కువ కూడా పెట్టాల్సి వస్తుంది. ఓకేనా? హాయ్ అక్క, నేను మీ ప్రతి వీడియో చూస్తాను. బ్లౌజ్ కి వెనక రౌండ్ సరిగ్గా రావట్లేదు, ఎలా ఏం చేయాలి చెప్పండి. పైన 2 ఇంచులు పెట్టారనుకోండి, కింద 2.5 పెట్టండి, లేకపోతే 2.5 పెట్టండి. కర్వ్ స్కేల్ తీసుకుని నీట్ గా కర్వ్ తీయండి, అప్పుడు వస్తుంది. మన స్టిచ్చింగ్ లో వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది, మీరు సగం సగం చూస్తేనే అర్థం కాదు. నేను చెప్తా ఉంటాను, రౌండ్ బాగా రావాలంటే ఇలా తీయండి, రౌండ్ మాకు ఎక్కువ వద్దనుకుంటే ఇలా తీయని చెప్తా ఉంటాను అనమాట. హాయ్ అక్క, నేను మీ ప్రతి వీడియో చూస్తాను. ఓకే, ఇప్పుడు అడిగిన క్వశ్చనే మళ్ళీ 2 టైమ్స్ అడిగారు అనమాట. డే 14 కంప్లీట్ అయిపోయిందండి, అందులో మనకి ఏం డౌట్ లేవు. డే 13 లో ఏమన్నా వచ్చినాయేమో చూద్దాము. అబ్బో, డే 13 ఆల్రెడీ ముందు రోజే కంప్లీట్ చేశాను, మళ్ళీ వచ్చింది. హాయ్ అండి, బాడీ మెజర్మెంట్ తీసుకునేటప్పుడు చెస్ట్ లూజ్ 37 వచ్చింది, అప్పుడు మార్కింగ్ చేసుకునేటప్పుడు 37 లో 4వ భాగం మార్కింగ్ చేసుకుంటే సరిపోతుందా లేక 1 ఇంచ్ కలపాలా? అది మీరు తీసుకున్న దాన్ని బట్టి ఉంటదండి. బాగా టైట్ గా తీసేసుకున్నారనుకోండి ఇలాగా, అప్పుడు కొంచెం లూజ్ గా పెట్టి కటింగ్ చేసుకోవాలి. నేను టైట్ గా తీసుకోను, ఇలా పెట్టుకుని మామూలుగా తీసుకుంటాను అంతే. నేను టైట్ ఇలా పట్టేసి తీసుకోను, నార్మల్ గా తీసుకుంటాను అంతే. అర్థమైందా? మీరు తీసుకున్న దాన్ని బట్టే ఉంటది అనమాట. బాగా టైట్ గా తీసుకుంటే 1 ఇంచ్ కలపాల్సింది. ఆ 1 ఇంచ్ కలిపుడు గోల్ ఎందుకు అని చెప్పేసి ఒక ఫింగర్ అంత గ్యాప్ అనమాట. ఈ ఫింగర్ అంత గ్యాప్ అనేది మన బాడీకి టేప్ కి మిడిల్ ఒక ఫింగర్ అంత గ్యాప్ అంతే వస్తుంది, అంటే 1 ఇంచ్. అర్థమైంది కదా? చాలా బాగా చెప్తున్నారు మీరు టైలరింగ్ యూట్యూబ్ ఛానల్లో. ఏ ఛానల్ చూసి అర్థమవుతుంది, చాలా బాగా చెప్తున్నారు మీరు టైలరింగ్ యూట్యూబ్ లో ఏ ఛానల్లో నేర్చుకున్నారో చాలా బాగా అర్థమవుతుంది. నేను చెప్పేది అర్థమవుతుంది అంటే ఏ ఛానల్ నేర్చుకున్నారంటే ఒక ఛానల్ కాదండి, చాలా ఛానల్స్ ఉన్నాయి మన లిస్ట్ లో. బాడీ మెజర్మెంట్ తోటి ఒక ఛానల్, డౌట్స్ అడిగినప్పుడు ఒక ఛానల్, అలా చాలా ఉన్నాయన్నమాట. మనం ఒక ఛానల్ ఫాలో అయితే కష్టం. అందుకని నాకు ఎక్కువ నాలెడ్జ్ ఎందుకు వచ్చిందంటే చాలా ఛానల్స్ ఫాలో అయ్యాను, అందుకని నాకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది తమిళ మలయాళం అవన్నీ. కానీ హ్యాండ్ కటింగ్ మాత్రం నా మెథడేనండి. మీకు మ్యాచ్ అయితే, వేరే ఛానల్లో మ్యాచ్ అయితే కర్వ్ స్కేల్ అనేది తిప్పడం మ్యాచ్ అవుతుంది తప్ప ఆర్మ్ డౌన్ కి బట్టి, ఆర్మ్ లూజ్ ని బట్టి ఆర్మ్ డౌన్ ఎంత తీసుకోవాలి, ఎల్ షేప్ దగ్గర ఎంత తీసుకోవాలి, అవన్నీ కూడా మన మెథడే. అది ఎక్కడ యూట్యూబ్ లో లేదు, నేనే ఎన్నో సార్లు కటింగ్ చేసి 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 నాకు బాగా అర్థమైందనమాట. అందుకని చాలా మందికి మంచి బెనిఫిట్ అయితే వచ్చింది ముడత రాకుండా. సో ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా మనకి చాలా ఉన్నాయి, కానీ మార్నింగ్ పెడుతున్నాను కదా మనకి, దాని మీద క్లాత్ కట్ చేసి కొంచెం చూసి లైక్ ఇస్తే నేను ఏమైనా క్లాత్లు తెచ్చుకుంటాను, డబ్బులన్నా వస్తాయి, అది నా బాధ. ఓకేనా? వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.